వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం. బాగున్నారా అందరూ? నేను కూడా సూపర్ ఉన్నానండి. ఇప్పుడే ఈరోజు వీడియో అయితే షూట్ చేశాను. మీకు అయితే ఆఫ్టర్నూన్ వస్తుంది, ఇది ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంలో వస్తుంది అనమాట. 1:30 తర్వాత ఎగ్జాక్ట్గా నేనైతే టైం చెప్పలేను, ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడే క్లీనింగ్ అయిపోయింది. ఈరోజు లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ క్లీనింగ్ అంటే నాకు డైలీ ఉంటుందండి, డైలీ క్లీన్ చేసుకుంటాను నేను. అందుకే నాకు ఎక్కువ బర్డెన్ ఉండదు లివింగ్ రూమ్లో క్లీన్ చేసుకోవడానికి కూడా. డైలీ ఏదో ఒక టైంలో ఈవినింగ్ కానీ పడుకునే ముందు కానీ నేను డస్టింగ్ చేసుకోవటం, అన్నీ అక్కడ సర్దేసుకోవటం చేస్తూనే ఉంటాను. మా పిల్లలు కూడా లివింగ్ రూమ్ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. బెడ్రూమ్స్లో అంటే కొంచెం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ వరకు సర్దుకుంటారు, కానీ లివింగ్ రూమ్ అంటే మాత్రం హాల్లో మాత్రం చక్కగా మొత్తం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా పెట్టేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా డైలీ 5 మినిట్స్ అని వాళ్ళకు కూడా అలవాటు చేశానమాట. వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళబోయే ఒక 5 మినిట్స్ ముందు అన్నీ నీట్గా చెక్ చేసి సర్దుకొని వెళ్ళిపోతారనమాట. అదేవిధంగా నేను డైలీ కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడం, అలాగే ఎక్కడెక్కడ సర్దుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటాను. కానీ ఈరోజు క్లీనింగ్ ఎవరికైతే ఇంపార్టెంట్, ఎవరైతే క్లీనింగ్ వీడియోస్ అడుగుతున్నారో వాళ్ళ కోసం మళ్ళీ మొత్తం చేశానన్నమాట. లివింగ్ రూమ్లో ఏమేమి ఉంటాయి, టీవీ ఏరియా ఉంటుంది, దీనికోసం లిస్ట్ ఏమి ప్రిపేర్ చేయలేదండి నేను. ఎందుకంటే మనకి కళ్ళెదురుగా అన్నీ కనిపిస్తాయి కాబట్టి దీనికోసం ఏమి లిస్ట్ ఏమి ప్రిపేర్ చేయలేదు. ఎవరైనా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, అనుకునేవాళ్ళు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళకి చెప్తున్నాను, వినండి ఒకసారి. టీవీ యూనిట్ ఉంటుంది, అలాగే సోఫా ఉంటుంది, అలాగే దివాన్ కాట్ ఉంటుంది, అలాగే సెంటర్ టేబుల్ ఉంటుంది, సైడ్ కార్నర్స్ అని, షెల్ఫ్లని, డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకునేవని, విండోసు, ఇలాగే ఇవన్నీ ఉంటాయి, వాల్ హ్యాంగింగ్స్ అని ఇట్లాంటి అన్నీ ఉంటాయి అన్నమాట. నాకైతే టీవీ యూనిట్, అలాగే దివాన్ ఉంది, సోఫా ఉంది, సెంటర్ టేబుల్, అలాగే క్రోకరీ యూనిట్ కూడా నేను హాల్ కిందే వేసేసానండి. డైనింగ్ ఏరియా చాలా చిన్నది కదా నాది, అది కూడా నేను హాల్ కిందే వేసేసి క్రోకరీ యూనిట్ ఒకటే ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. ఇంకా ఏముంటుంది, షింకు, డైనింగ్ టేబుల్ డైలీ క్లీన్ చేస్తాము. క్రోకరీ యూనిట్ కూడా మొన్న మధ్య మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను కదా నీట్గా సర్దేసి, ఇంకా అది కూడా ఎక్కువ క్లీనింగ్ ఏం లేదు, ఓన్లీ పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నాకు. అలాగే పిల్లల టాయ్స్ యూనిట్ ఒకటి ఉంటుంది, టాయ్స్ కబోర్డ్ ఒకటి ఉంటుంది అనమాట, అదొకటి చెక్ చేయాలి. వాళ్ళు డైలీ క్లీన్ చేసుకుంటూనే ఉంటారు కానీ నేను దాని జోలికి వెళ్ళను ఎప్పుడు, ఈరోజు ఒకసారి చెక్ చేసి అది కూడా క్లీన్ చేసుకుంటాను. మొత్తం హాల్ మొత్తం ఇంట్లోకి రాగానే కనపడే ఏరియా మొత్తం కంప్లీట్గా ఈరోజు అయితే క్లీనింగ్ అనమాట. రేపు ఫ్రైడే కదా, రేపు క్లీనింగ్ వ్లాగ్ ఏమి రాదు, జనరల్ వ్లాగ్ వస్తుంది అనమాట. రెసిపీస్ కూడా కొంతమంది చాలామంది అడుగుతున్నారు, వాటిని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనేం చేశాను ఫ్రైడే అనేది మీకు పోస్ట్ చేస్తాను రేపు. ఫ్రైడే క్లీనింగ్ వీడియో ఏమీ రాదు. ఎవరైతే క్లీనింగ్ వీడియోస్ కోసం చూస్తున్నారో ఫ్రైడే వాళ్ళు స్కిప్ చేయొచ్చు నా వీడియోస్. హ్యాపీగా నేనైతే రొటీన్ పెడతానమాట, నా ఫ్రైడే రొటీన్ అనేది పోస్ట్ చేస్తాను ఫ్రైడే రోజు. ఇంక ఈరోజు అయితే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, మొత్తం ఒకసారి మీకు చూపించేస్తాను, చూసేయండి. ఏమేమో చెప్పాను కదా రాసుకునే వాళ్ళకి, ఇంకొకసారి చెప్తున్నాను రాసుకోండి. టీవీ యూనిట్, టాయ్స్ యూనిట్, క్రోకరీ యూనిట్, అలాగే సోఫా, సెంటర్ టేబుల్, అలాగే విండోసు, లైట్స్, సీలింగ్ కూడా ఒకసారి బెడ్రూమ్లో చూపించాను కదా మీకు, ఒకసారి మొత్తం బూజుకర్రతోటి తిప్పేస్తానమాట. నాకు కనిపించినా కనిపించకపోయినా ఒకసారి సీలింగ్ అంతా బూజుకర్రతో ఒకసారి తిప్పేస్తూ ఉంటాను. అలాగే వాల్ హ్యాంగింగ్స్, వాల్ డెకరేషన్గా పెట్టుకున్నవి ఏమన్నా ఉన్నా, కార్నర్ షెల్ఫ్లు, నా కార్నర్ షెల్ఫ్ ఉంది కదా మీకు తెలుసు ఆల్రెడీ, కార్నర్ షెల్ఫ్, అలాగే లివింగ్ రూమ్కి అలాగే డైనింగ్ రూమ్కి సపరేషన్గా ఒక ఆర్చ్ కూడా ఉంటుంది, ఆర్చ్కి కార్టూన్స్ టాయ్స్ అన్ని వేలాడదీసి ఉంటాయి కదా, అవి డైలీ క్లీన్ చేయనండి. ఇట్లా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. బాగా వర్షం పడుతుంది బయట అయితే మాత్రం, అందుకని నేను ఊరికే క్లీన్ చేసి పెట్టాను, వాషింగ్కి అయితే ఏమీ వేయలేదు. మామూలుగా ఎండ వచ్చే టైంలో అయితే నేను వాషింగ్కి వేసేస్తాను అనమాట. ఇవి సోఫా కవర్స్ అని, అలాగే కుషన్ కవర్స్, ఈ కవర్స్ ఉన్నాయి కదా, ఇవి కుషన్ కవర్స్, సోఫా కవర్స్, ఇట్లా సెంటర్ టేబుల్ది, అలాగే దివాన్ కాట్ సెంటర్ టేబుల్ అయితే తీసేసాను క్లాత్లు. ఇంకా సోఫా క్లాత్ మాత్రం, సోఫా క్లాత్, కుషన్ క్లాత్లు అయితే తీసేయలేదు, అవి ఎండ వచ్చిన రోజు తీసి నేను ఉతికేసుకుంటాను అనమాట. ఇంక ఈరోజు అయితే క్లీనింగ్ అంతా చూపించాను, చాలా సింపుల్గా అయిపోయింది నాకైతే మాత్రం, ఎందుకంటే నేను డైలీ చేసుకునే ప్లేసే కాబట్టి ఇది అంత ఎక్కువ రాలేదు. ఎవరికైనా సరే ఏదైనా బాత్రూమ్ అయినా, బెడ్రూమ్స్ అయినా, లివింగ్ రూమ్ అయినా సరే, కిచెన్ అయినా సరే, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, రెండు బాత్రూమ్స్ ఒకేసారి ఎట్లా అవుతాయి అక్క, రెండు బెడ్రూమ్స్ ఒకేసారి ఎట్లా అవుతాయి అక్క అని. డైలీ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతాయండి, ఫస్ట్ టైం క్లీన్ చేసుకునే వాళ్ళకి మాత్రం, ఎక్కువ మెస్సీ మెస్సీగా ఉంచుకునే వాళ్ళకి, ఫస్ట్ టైం క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ టైం నుంచి చాలా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి కూడా.
ఇలా డైలీ కొంచెం ఏదో ఒక టైం మనం కనుక స్పెండ్ చేస్తూ ఉంటే ఇట్లాంటి క్లీనింగ్లో ఇట్లా సర్దుకోవడంలో ఆర్గనైజేషన్లో మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇదేం పెద్ద హార్డ్ వర్కేం అనిపించదు నాకైతే మాత్రం. చాలా ఎంజాయ్ చేస్తూ చేసేయచ్చు అనమాట. పిల్లలకు కూడా నేర్పించండి, అందరినీ ఇన్వాల్వ్ చేయండి, క్లీనింగ్లో చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈ రోజుదైతే మాత్రం చూసేయండి, వచ్చేస్తుంది లివింగ్ రూమ్ క్లీనింగ్ అనమాట. ఇంక ఇక్కడైతే నేను స్టార్ట్ చేసేసానండి, రూఫ్ తోటి రూఫ్ క్లీన్ చేస్తున్నాను మొత్తం. ఆల్రెడీ ఎక్కడ ఉండదులేండి, అయినా ఒకసారి నేనైతే మొత్తం తిప్పేస్తున్నాను భూజుకర్రతోటి మొత్తం రూఫ్. అలాగే సీలింగ్ లోపల కూడా, ఇక్కడ సీలింగ్ లైట్స్ ఉన్నాయి కదా పర్పుల్ కలర్ లైట్, అక్కడ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నేను చేస్తుంటే మా బాబు వచ్చి మమ్మీ నేను చేస్తాను ఏం చేస్తాను అన్నాడు. సరేలే అని చెప్పి వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్, తర్వాత క్లాసులు ఉంటాయి కదా ఎలాగో అందుకని చెప్పి చేయమని చెప్పాను. నాకు అందని ప్లేసుల్లో వాడిని ఎక్కించి చేయించాను అనమాట. అక్కడ నేనైనా పైకి ఎక్కాల్సిందే, చిన్నపిల్లలు అయితే ఇంకా తొందరగా ఎక్కుతారు కదా అని చెప్పి తన చేత చేయించాను. ఇక్కడ మొత్తం ఇక్కడ 4 బాక్సెస్ ఉంటాయండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను చెప్పాను, అది లివింగ్ రూమ్లో అలాగే హోమ్ టూర్లో కూడా చూపించాను. ఇప్పుడు బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట, టీవీ యూనిట్ మాది, మా ఇంట్లో చాలా అందంగా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం, చాలా బ్రైట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇంకా అక్కడ పైన క్లీన్ చేసాడండి, కింద అయితే నేను క్లీన్ చేసుకుంటాను తర్వాత. ఇంక ఇక్కడ కార్నర్ షెల్ఫ్ ఉంది కదా సోఫా పైన నుంచొని క్లీన్ చేయాలి, అది కూడా తనే ఎప్పుడు డైలీ తనే చేస్తాడండి, ఎప్పుడో ఒక్కసారి నేను క్లీన్ చేస్తాను అనమాట. ఈ కార్నర్ షెల్ఫ్ అయితే మాత్రం డైలీ ఒక 1 మినిట్ 1½ మినిట్ అంతే అండి చక్క 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 చేసేస్తాడు. నేనైతే చిన్నగా నీట్గా తుడుచుకుంటూ ఉంటాను అనమాట, సేమ్ నేను చేసే వర్కే ఒక 1½ మినిట్లో కంప్లీట్ చేస్తాడు అనమాట. చక్క 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 అనుకుంటా వాడి నోట్లో కూడా అదే మాట చక్క టక టక అని అనుకుంటా చేసుకుంటూ ఉంటాడు అనమాట. 1 నిమిషంలో అయిపోవాలి మమ్మీ అని చెప్తూ ఉంటాడు. ఈ విధంగా నాకైతే మా పిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారు. మీరందరూ కూడా మంచి పిల్లలు మంచి పిల్లలని మెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం, చాలామంది కామెంట్స్లో చెప్పారు. ఇంక ఈ విధంగా అక్కడ కార్నర్ షెల్ఫ్ క్లీన్ చేసి సోఫా కార్నర్ కూడా ఒకసారి క్లీన్ చేసి చూడండి, తడతడ మెరిసిపోవాలంట అట్లా చూడండి ఎంత ఫాస్ట్గా రుద్దుతున్నాడు, మెరిసిపోవాలి మెరిసిపోవాలి అనుకుంటూ. ఇంకా అదైతే ఇంతవరకు అయితే తనతో చేయించాను, తర్వాత అయితే మాత్రం ఇంకా నేనే చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఫ్లవర్ వాజ్ కూడా కొంచెం తుడిచేసి అక్కడ పెట్టేశాడు, ఇంకా తర్వాత నుంచి నేనే చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ తెలుసు కదా వాల్ డెకరేషను, మాకు హాల్లో చాలా ఎక్కువ వాల్ డెకరేషన్ ఉంటుంది కదా, అలాగే అక్కడ ట్యూబ్ లైట్ ఉంటే అది కూడా తుడిచేసాను కర్టెన్ పైన, అలాగే ఇంకా ఆర్చ్లో షెల్ఫ్లు ఇవన్నీ నీట్గా తుడిచేసుకుంటున్నాను అనమాట. వీటిలో అస్సలు మట్టి ఏమీ ఉండదండి, ఎందుకంటే డైలీ నేను ఇల్లు ఊడ్చేటప్పుడు ఏమన్నా దుమ్ము పడుతుందేమోనని చెప్పి నేను డైలీ క్లీన్ చేసుకుంటాను. ఇల్లు ఊడ్చి తుడిచిన తర్వాత ఒక్కసారి వైప్ చేసుకుంటాను అనమాట అన్నీ షెల్ఫ్లు, నాకు అందుబాటులో ఉండే షెల్ఫ్లన్నీ డైలీ చేసుకునేవేనండి. మా పిల్లలైనా నేనైనా ఏదో ఒక టైంలో చేసుకుంటూనే ఉంటాము. ఇంకా ఇవన్నీ నాకు హాల్లో ఎక్కువ డెకరేషన్ వాల్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి. ఇది గార్లాండ్ అండి, వాకిలికి ఉంటుంది. యాక్చువల్గా అయితే అవన్నీ తీసి నేను వాష్ చేసుకుంటాను, వర్షం పడుతుంది ఇప్పుడు తీసి వాష్ చేసిన ఆరో అని చెప్పి నేను అలా ఉంచేసాను అనమాట. ఈ ఫ్లవర్ వాజ్లు ఇవన్నీ తీసి ఒకసారి వాష్ చేద్దామని అనుకున్నాను, ఈరోజు వాష్ చేద్దాం అనుకున్నాను కానీ వర్షం పడుతుందని చెప్పి నేనైతే చేయలేదు. ఆ ఫ్లవర్ వాజ్ల వాషింగ్ వీడియో కూడా ఒకసారి మీకు పోస్ట్ చేశాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే మీరు వెనక్కి ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. నాకు వీలైతే నేను ఐ కార్డ్లో పైన లింక్ అనేది ఇస్తానన్నమాట, వీడియో పైన కార్నర్లో వస్తుంది కదా అది. ఇంక ఇక్కడైతే మా పిల్లల టాయ్స్ క్యాబినెట్ అనమాట, ఇది దివాన్ కట్ట పైన ఉంటుంది, ఎగ్జాక్ట్గా మీకు అర్థమైపోయి ఉంటుంది ప్లేస్ కూడా ఏంటో. ఇంక ఇక్కడ కొన్ని టాయ్స్ బయట ఉంటే అవి కూడా బ్యాగ్లో పెట్టేసి ఇంక ఇక్కడ నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. అంత ఎక్కువ మెస్సీగా అయితే ఏం లేదు, వాళ్ళు వచ్చేసి చూసుకుంటారు కాబట్టి డైలీ. ఇంకా ఇది టాయ్స్ క్యాబినెట్, దాని పక్కన ఇంకో క్యాబినెట్ ఉంటుంది ఇంకో డోరు, దాంట్లో ఏముండవండి ఒక మ్యాట్ ఉంటుంది, ఎక్స్ట్రా సెల్ఫ్ లైనర్స్ ఏమన్నా ఉంటే మిగిలిన సెల్ఫ్ లైనర్స్ కానీ స్టిక్కర్స్ వాల్ స్టిక్కర్స్ కానీ ఏమన్నా ఉంటే దీంట్లో పెట్టుకుంటానమాట ఇప్పుడు నేను తుడిచే దాంట్లో. అలాగే మా పెద్దవాళ్ళ ఫొటోస్ ఉంటాయన్నమాట, వాళ్ళకి పొంగలు పెట్టుకునేటప్పుడు నేను తీసి వాళ్ళకి పూజ చేసుకుంటాము. ఇంకెక్కడైతే ఇది క్రాకరీ యూనిట్, మీకు తెలిసిందే కదా మొన్న ఈ మధ్య నేను లోపలంతా సర్దేసుకున్నాను, అందుకని లోపల ఇంకేమీ దుమ్ము అట్లాంటిది సర్దాల్సినవి ఏమి లేవన్నమాట. ఒకసారి పైన తుడుచుకొని క్యాటర్ పిల్లలు కూడా ఒకసారి దులిపేసి అలాగే అద్దాల కార్నర్లో కూడా దుమ్ము ఉంటుంది కదా అది ఒకసారి క్లీన్ చేసుకున్నాను. చూడండి అంతా నీట్గానే ఉంది, ఏమి తుడవాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. ఇంకా అలాగే ఇక్కడ బ్రష్ స్టాండ్ దగ్గర కూడా బ్రష్లు అవన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నాను.
ఇంకిక్కడ ఈ ల్యాంప్స్ కూడా చాలామంది అడిగారు, ఇవి ఎట్లా హ్యాంగ్ చేశారు అక్క మీరు అని చెప్పి. నేను మ్యాజిక్ హుక్స్ ఉంటాయండి, అవి చాలా వెయిట్ని కూడా ఆపుతాయి, మేకులు కొట్టే పని లేదు, ఆ హుక్ తెచ్చి అంటించుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు. కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఆ స్టిక్కర్స్ ఎవరికైనా కావాలి అంటే. ఎక్కడ కావాలంటే అక్కడ నేను వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా హ్యాంగ్ చేసినవన్నీ కూడా నేను ఇదే స్టిక్కర్స్ యూజ్ చేశానన్నమాట. చాలా చాలా గమ్మీగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి స్టిక్కర్స్, అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకు. ఇంకెక్కడైతే టీవీ కింద టీవీ కార్నర్లో ఈ షెల్ఫ్లు ఉంటాయి కదా కింద, అవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మా పాపది టానిక్ బాటిల్ అది అయిపోయింది ఉంటే, మొన్న ఈ మధ్య బాగాలేదని చెప్పే కదా తనకి, అప్పుడు అయిపోయిన బాటిల్ ఉంది అది తీయలేదు, ఇప్పుడు తీసేశాను. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా చాలా ఉన్నాయి కానీ అదంతా మా హస్బెండ్కే తెలుస్తాయి ఏది ఉంచాలి ఏది తీసేయాలి అనేది. ఇంకా అందుకని మా హస్బెండ్ ఫ్రీగా ఉన్నప్పుడు అదైతే చేసేస్తారు. ఈరోజు దానికి హాఫే కానీ ఏదో కొంచెం వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళారనమాట, అందుకే నేను ఫ్రీగా చేసేసుకోగలుగుతున్నాను. మా హస్బెండ్ ఉంటే మాత్రం వర్క్ ఏమీ పెట్టుకోవద్దంటారండి తన తన ఇంట్లో ఉన్నప్పుడు, అందుకని చెప్పి తనకి తను ఇంట్లో ఉన్నప్పుడు నేను వర్క్ చేసుకుంటా ఉంటే ఇంకెందుకు నాకు వీక్లీ హాఫ్ నేను ఆఫీస్కి వెళ్తా అంటా ఉంటారనమాట. అందుకని చెప్పేసి తను ఉన్నప్పుడు ఎక్కువ వర్క్ ఏమీ పెట్టుకోను అనమాట, తనకి నచ్చదు తను ఉన్న టైంలో వర్క్ చేసుకుంటూ ఉంటే. అందుకని చెప్పి ఇప్పుడు చకచక అయితే చేసేసుకుంటున్నాను. తనకి ఏదో పని ఉందని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు పూరి అనమాట మాది బ్రేక్ఫాస్ట్, ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను కదా పూరి ఎలా చేస్తానో ఏంటి అనేది. ఇంకెక్కడైతే ఇది కూడా టీవీ కార్నర్ అయిపోయింది, ఈ పైన కూడా టీవీ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా దానిపైన కూడా ఒకసారి తుడి చేసుకుంటున్నాను. ఇంకెక్కడైతే టీవీ ఉంటుంది కదా మా పిల్లల వేళ్ళన్నీ దానిపైనే ఉంటాయి అన్నమాట. టీవీ పైన డైరెక్ట్గా స్ప్రే చేయొద్దండి, మీరు ఏ క్లీనర్తో వాడుతున్నా కానీ టీవీ పైన అయితే డైరెక్ట్ స్ప్రే చేయొద్దు, క్లాత్ మీద స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోండి. ఇంకా మనకి స్పెట్స్ తుడుచుకోవడానికి క్లాత్లు వస్తాయి చూసారా, అలాంటి క్లాత్లు అయితే చాలా మంచిది టీవీ తుడవడానికి, చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి. ఇంకా అలాగే ఇక్కడ విండో తుడిచేసుకున్నాను, బయట వైపు తుడవలేదండి విండో, ఎందుకంటే వర్షం పడుతుంది. ఇప్పుడు విండో ఓపెన్ చేశానంటే వర్షం చినుకులన్నీ లోపలికి వచ్చి సోఫా మీద పడిపోతాయి అన్నమాట, అందుకని చెప్పి ఆ విండో బయట సైడ్ తుడవలేదు, లోపల సైడ్ మాత్రమే తుడిచాను. వర్షం తగ్గిన రోజు ఎలాగో డైలీ క్లీనింగ్ ఉంటుంది కాబట్టి నాకు ఇది డైలీ ఈవినింగ్ చేసుకుంటాను కాబట్టి క్లీనింగ్ అంతా నేను అప్పుడు తుడిచేసుకుంటాను. ఇంక ఇక్కడ సోఫా మీద క్లాత్లు కూడా యాక్చువల్గా తీసి ఉతకాలి, ఆల్రెడీ 2 డేస్ నుంచి వర్షం ఆగకుండా పడుతుంది అన్నమాట. ఆ బట్టలే ఇంకా కొన్ని ఆరేసినవి ఆరలేదు, కొన్ని ఏమో అసలు వర్షం పడుతుందని మిషన్ కూడా వేయలేదు, ఆ బట్టలన్నీ అలానే ఉన్నాయి. అందుకని చెప్పి నేను ఇంకా సోఫా క్లాత్లు అలాగే కుషన్ క్లాత్లు అయితే తీయలేదు, కుషన్ కవర్స్ అవన్నీ నీట్గా సర్దేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకెక్కడైతే మాత్రం సెంటర్ టేబుల్ కూడా తుడిచేసుకుంటున్నాను, ఇది మేము ఓన్గా చేయించుకున్న టేబుల్ అండి, అక్కడ కొనింది కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. దా అద్దం పైన ఎక్కి నుంచున్నా కానీ ఏమీ కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకెక్కడైతే ఒకసారి కూలింగ్ తోటి ఆ మిర్రర్ అంతా తుడిచేసుకొని ఈ క్లాత్ అయితే మార్చానండి, ఎందుకంటే కొంచెం మెస్సీ అవుతుంది అనమాట. మేము బ్రేక్ఫాస్ట్ అలాంటివి అప్పుడప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటాము, అందుకని చెప్పి తరచూ మారుస్తూ ఉంటాను అది. ఇంకా ఇవి పైన ఉన్నాయి అయితే నాకు అందవు కదా, అందుకని క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇవి బ్రష్ తోటి, ఈ మైక్రోఫైబర్ బ్రష్ ఉంటుంది కదా నా దగ్గర, ఆ బ్రష్ తోటి ఆ ఫ్రేమ్స్ అన్నీ తుడిచేసుకున్నాను. ఇంక ఇక్కడ కూడా ఈ బొమ్మలు మా పిల్లలు ఇంకా మమ్మీ ఇవి తీసేసి కొత్తవి పెడతామని అంటున్నారు, ఏదైతే చూడాలి ఎలాంటివి తీసుకోవాలో ఏంటో అనేది కొంచెం సెర్చ్ చేసి చూడాలి, ఈ బొమ్మలు అయితే మేము ఆడుకోవడానికి కావాలంటున్నారు. 1 ఇయర్ అయిందిలేండి పెట్టేసి, ఇంకా నాకు బోర్ కొట్టేసింది, తీసేద్దాం అనిపిస్తుంది నాకు కూడా. ఇంక ఇవి కూడా ఒక్కసారి దులుపుకొని హ్యాంగ్ చేసుకున్నానమాట. చాలా ఈజీగా పోతుందండి, వాటి మీద ఏదైనా పడినా కానీ దుమ్ము పడినా కానీ ఊరకట్లా ఒక్కసారి క్లాత్తో దులిపామంటే చాలా ఈజీగా పోతుంది అది. ఇంక ఇక్కడైతే నేను ఫైనల్గా ఇంకా దివాన్ కాట్ కూడా, ఇది కూడా 1 వీక్ అయింది వేసేసి, ఇంక అందుకని చెప్పి ఇది బెడ్షీట్ కూడా మార్చేశాను. ఇది కొంచెం లెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి, విడ్త్ ఎక్కువ ఉంటుంది కానీ లెంత్ తక్కువ ఉంటుంది, అందుకని ఇట్లా నాట్ వేసేస్తాను అనమాట ఊడిపోయి రాకుండా, రెండు వైపులా అటువైపు ఇటువైపు. సైడ్స్ని అయితే మాత్రం ఎక్కువే ఉంటుంది, లోపలికి పెట్టుకోవచ్చు బయటకేమీ రాదు. ఇంకా ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను, ఇది హూజిలాండ్ కంపెనీ కాదండి, ఏదో నార్మల్ అనమాట, చాలా బాగుంది ఇది కూడా. ఇంక ఈ విధంగా అయితే లివింగ్ రూమ్ అనేది నేను క్లీన్ చేసుకున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక నాకు ఖచ్చితంగా కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.